థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్గా మూడో వారంకి అడుగు పెడుతున్నాం. ఇంత అభిమానం, ఇంత ఆదరణ, మంచి సినిమాలు తీయాలి అని ఇంకా ప్రోత్సహిస్తుంది. అంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం అండ్ ఆఫ్టర్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ గాట్, మేము ఇంకా రెస్పాన్సిబుల్ అయ్యాం. ఇంకా మంచి సినిమాలే తీయాలి. ఇప్పుడు అర్జెంటుగా మీటర్లో గబగబా సినిమాలు తీయక్కర్లేదు, తీసేదేదో మంచి సినిమానే తీద్దాం. మన మీద చూపించిన ఈ ప్రేమకి అంతకంటే అంత బదులు ఇద్దాం అని ఒక థాట్ ప్రాసెస్. అండ్ చాలామంది అంటే ఇంతకుముందు చేసిన ప్రతిసారి ప్రెస్ మీట్స్లో కానీ దేంట్లోని క్యామియోస్ రివీల్ చేయలేదు ఎప్పుడు. ఈ సినిమాకి ఎస్పెషలీ చాలామంది ఆన్సామ్ కాస్ట్ వచ్చి అందరూ ఒకరికొకరు తోడ్పడి ఈ సినిమాకి మేము ట్రిబ్యూట్ అంటూ వచ్చిన చాలామంది పీపుల్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకుందాం అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, ఎస్పెషలీ నాగ చైతన్య, బీయింగ్ కమింగ్ ఫ్రమ్ ద లెగసీ ఆఫ్ ఏఎన్ఆర్ గారు, మేము చెప్పగానే నువ్వు చేస్తే బాగుంటుంది చే తాతగారు లాగా అంటే ఇమీడియట్గా కంపారిజన్స్ వస్తాయా, బ్యాక్లాష్ ఉంటుందా, ఏమీ ఆలోచించకుండా నాకు చాలా మంచి ఆపర్చునిటీ మీరు ఇచ్చింది స్వప్న అని వచ్చి చేసినందుకు చైతన్యకి. ఇప్పుడు దాకా నేను చైతన్య గురించి చెప్పలేదు ఎందుకంటే అది చిన్న సర్ప్రైజ్ లాగా ఉంచుదామని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ చే, like to thank you on behalf of you know the entire crew. And yeah, thank you andi, thank you especially media. Manchi cinema teeste meeru yanakala untaru ani prove chesinanduku thank you so much. Ee cinema maadeni mem ela anukunnamo meedani mi andaru anukunnaru anduke ivalla inta gana vijayam. Thank you so much. Thanks andi. Mahanati inta digvijayanga nadustundi ante మన ప్రేక్షకులు ఎంత గొప్పవారు అనేది ఇప్పుడు రుజువైందండి. సహజంగా మంచి సినిమాలు చూడరు, మంచి సినిమాలు చూడరు అని అంటూ ఉంటారు. మరి మహానటి చూస్తున్నారు కదండి అంటే అది ఆ సినిమా ఎందుకు చూస్తున్నారో తెలుసా అని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏంటంటే ఆన్సర్స్ని తయారు చేసుకుంటూ బతుకుతున్నామండి, ఆన్సర్స్ తయారు చేసుకుంటూ బతుకుతున్నాము. అసలు ఆన్సర్ ఒకటి ఉంటుంది, అది ఎవరికి అక్కర్లా. మనకు కావాల్సిన ఆన్సర్ ఒకటి మనం తయారు చేసుకొని దాన్ని చూసుకుంటూ జీవితం అంతా గడిపిస్తుంటాం. ఈ సినిమా ఇంత విజయవంతం అవ్వడమే, ఇంతకంటే రుజువు ఇంకొకటి ఉండదు. చూసేవాళ్ళు ఎప్పుడూ తీసేవాళ్ళకంటే గొప్పవాళ్ళే. వాళ్ళు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, న్యాయమూర్తులు, మమ్మల్ని నిర్ణయించే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఈ సినిమా చూసి రుజువు చేశారండి. తీసే విధంగా తీస్తే అది రెగ్యులర్ సినిమా కావచ్చు, మాస్ మసాలా సినిమా కావచ్చు, క్లాస్ మూవీ కావచ్చు, ఏ సినిమా అయినా సరే తీసే విధంగా తీస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని రుజువు చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా, వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువేనండి. ఎన్ని అసలు వాళ్ళకి చెప్పే కృతజ్ఞతలు అంటూ లేవు. ఇంకో మంచి సినిమాకి పనిచేసి వాళ్ళకి ఇవ్వటమే దానికి మనం చూపించుకునే కృతజ్ఞత, అంతకంటే ఏం లేదు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి దత్తు గారికి, స్వప్న గారికి, ప్రియాంక గారికి, నన్ను చూస్ చేసుకున్నటువంటి నాగశ్విని గారికి, అందరికీ, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అసలు కీర్తి గారిని చూస్తుంటే సావిత్రి గారిని చూస్తున్నట్టే ఉంది. అసలు ఒక మా అమ్మ నాకు ఫోన్ చేసి, నాకు ఇప్పటిదాకా మా అమ్మగారు సావిత్రి గారికి ఎప్పుడైతే అభిమానం అండి, ఈ సినిమా చూసి నాకు ఇప్పటి నుంచి సావిత్రి గారిని గుర్తు చేసుకుంటుంటే కళ్ళు మూసుకుంటే నాకు కీర్తి సురేష్ కనిపించేలా ఉంది అని చెప్పి మా అమ్మ అందండి. సో అంత గొప్పగా ఈ సినిమా జనంలోకి వెళ్ళిపోయింది. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ. అయినాక ఐ పర్సనలీ ఫీల్ మాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగింది. ఇట్లాగే మంచి సినిమాలు తీయాలని వీ విల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. రాసినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ మీ అందరికీ సినిమా నచ్చింది. సినిమాని ప్రేమిస్తేనే ఇలాంటి సపోర్ట్ ఇస్తారని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి సినిమా మీద కమ్ బి అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని పెట్టామండి. సో వీ వాంటెడ్ అంటే జనాలు వచ్చి ఆ కాలంలోకి ఆ హిస్టరీని చూస్తారన్నట్టు అనుకుని కమ్ బి అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని పెట్టాం. కానీ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ అని చేంజ్ చేశాం. బికాజ్ ఐ థింక్ ఈ మూవీకి సో మెనీ థింగ్స్ కేమ్ టుగెదర్. లైక్ ఇప్పుడు నేను రాసుకున్నాను, నేను డైరెక్ట్ చేశానని ఇది అలా అవ్వలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ థింగ్, ఇట్స్ నాట్ వన్ థింగ్. ఐ థింక్ ఒక మ్యాగ్నెట్ లాగా సావిత్రి గారి ఎనర్జీ జస్ట్ పుల్డ్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ అప్రోప్రియట్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆర్ వన్స్ ఇన్ అ జనరేషన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. యాజ్ అ డైరెక్టర్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూస్తే. అండ్ ఇట్ బి వెరీ, ఇట్స్ చాలా టెంప్టింగ్, నేనే క్రెడిట్ తీసుకోవాలని ఇట్స్ టెంప్టింగ్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ బికాజ్ ఇలాంటిది రీక్రియేట్ చేయలేము.
When it has to happen, something like this happens, and we are very lucky, we are all lucky to be part of it. And you know, a movie like this, anukodamu cheyalani anukodam ok ettu, and just to produce it is like a whole different ball game andi. And I think Yavide Subramanyam was a huge risk for Priyanka, Swapna, and this movie. I don't think anybody else could have made it with the amount of passion and care that they did. And the budget perigindi without a big hero, that amount of faith and love chesaru andaru kashtapadi chesaru kabatti this movie is anta mandiki reach ayindi and kanipistha on screen meeda prema kanipistundi prema kanipisthene people connect avutaru anukunta. And there's so many people behind the scene and tank cheyalem anamata ippudu like ఇప్పుడు మా సౌండ్ డిజైనర్ రఘు ఉంటాడు, డిటిఎస్ మిక్సింగ్లో తపస్సు ఉంటాడు, విఎఫ్ఎక్స్ వాళ్ళు ఎంతమంది అంటే ఈ సినిమాలో పెద్ద విఎఫ్ఎక్స్ కనిపించండి, కనిపించని విఎఫ్ఎక్స్ చాలా ఉంటాయి, లైక్ విచ్ యూ డోంట్ సీ. సో మెనీ విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు ఉంటారు, ఆర్ట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, కాస్ట్యూమ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్, సో మెనీ పీపుల్ బిహైండ్ ద సీన్స్, కీర్తి మేకప్ వాళ్ళు, దుల్కర్ మేకప్ వాళ్ళు, సో మెనీ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ టు మేక్ like each shot possible. And maybe ee opportunity ane dorukutundi andarni andar gurinchi cheppadaniki. So many people who helped research time lo photo gurinchi photo ichi or just you know suggestions ichi or chinna incidents cheppi from the beginning entha mandi positive ga support chesaru ee project ni. There was always 1.5 years lo there was no డౌట్స్ ఉండేవేమో కొంతమందికి, బట్ దెర్ వాజ్ నెవర్ ఎనీ నెగటివిటీ. అంటే చేయండి, బాగా చేయండి, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, లైక్ దుల్కర్, సమాంత, విజయ్, ఎవ్రీబడి, దే జస్ట్ లెంట్ దర్ ఎనర్జీ టు దిస్ ప్రాజెక్ట్, అండ్ దట్ ఎనర్జీ ఈజ్ వాట్ ఈజ్ ట్రాన్స్లేటింగ్ టు ద సక్సెస్. అండ్ అంటే ద సేమ్ థింగ్, అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆన్ ద బిగ్ స్క్రీన్, అంటే బిఫోర్ ఇట్ గోస్ ఆఫ్, బికాస్ దట్స్ ఆ పెద్ద స్క్రీన్ మీద సంథింగ్స్ హ్యాపెనింగ్ అండి. జనాలు వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తున్నారు అండ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. నాకు కూడా తెలియదు ఏమవుతుంది, ఏం చేసామంటే నాకు కూడా తెలియదు, బేసిక్లీ ఏం చేసాం మాకు తెలియదు. సో బిఫోర్ ఇట్ లీవ్స్ ఐ హోప్ యూ గెట్ అ ఛాన్స్ టు సీ ఇట్ అగైన్. థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్స్ సాయమా గారు, థ్యాంక్స్ కీర్తి. నాకు సావిత్రి గారి గురించి ఈ సినిమా చేసే ముందు పెద్దగా తెలియదండి, చేసేటప్పుడు కూడా పెద్దగా తెలియదు, కొంచెం తెలుసు. ఫస్ట్ డే ఆ ప్రివ్యూ చూసినప్పుడు నాకు ఇట్లా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఆమె లైఫ్ చూసి, ఆమె అండ్ సావిత్రి గారి లైఫ్ చూసి నా మైండ్ బ్లో అయింది. అండ్ వాట్ ద పీపుల్ బిహైండ్ డిడ్ ఇట్, అంటే వాజ్ లైక్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్, లైక్ వైల్ ఇట్ వాజ్ బీయింగ్ మేడ్ ఐ డిడ్ ఈవెన్ నో ఇట్. అంటే వైజయంతి వాజ్ మేకింగ్ దిస్ ఫిల్మ్, అంటే నేను చేసిన 10 రోజులు కాకుండా మిగతా 80-100 డేస్ వాట్ దే డిడ్ ఐ డోంట్ నో వాట్ వెంట్ బియాండ్ దిస్. ఇస్ అంటే దిస్ ఇస్ వన్ ఫిల్మ్ వేర్ ఐ జస్ట్ కేమ్ ఆన్ సెట్, నాకు నాగే వచ్చి సీన్ పేపర్ ఇచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ప్యాకప్ తర్వాత వెళ్ళిపోయేవాడిని. సో నేను ప్రీ ప్రొడక్షన్లో జస్ట్ నా కాస్ట్యూమ్ వరకు తెలుసు, ప్రీ ప్రొడక్షన్లో సాంగ్లు, ప్రమోషన్, వెన్ ఎవర్ దే కాల్ మీ ఐ కమ్, సో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్ అట్ ఆల్. సో వెన్ దిస్ నేను సినిమా చూసినప్పుడు ఇంత చేశారా, ఇంత జరిగిందా, ద సినిమాటోగ్రఫీ, ద మ్యూజిక్, ద డైలాగ్స్, నాగీస్ డైరెక్షన్, వాట్ ద ప్రొడక్షన్ హౌస్ డిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ దే ప్రమోటెడ్ ఇట్ సో క్లాసిలీ, ద పర్ఫార్మెన్సెస్ దట్, అంటే నేను చేసింది సామ్ చేసింది తెలుసు కానీ వాట్ ఎవ్రీ అదర్ యాక్టర్ డిడ్ నాకు అసలు తెలియదు. అండ్ అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ మీ అందరికీ నచ్చిన ఇంకో సినిమా పార్ట్ అవ్వడం, ఐఎమ్ రియలీ హ్యాపీ. సావి మహానటి లాంటి సినిమా, ఐ నో దట్ ఇట్ డజంట్ కమ్ ఎవ్రీ నౌ అండ్ దెన్, యూ డోంట్ ఫైండ్ క్యారెక్టర్స్ లైక్ దిస్ ఎవ్రీ నౌ అండ్ దెన్, పీపుల్ వోంట్ మేక్ ఇట్, అండ్ ఈవెన్ ఇఫ్ దే మేక్ ఇట్ దే వోంట్ మేక్ ఇట్ దిస్ వెల్. సో ఐ నో దిస్ ఇస్ సచ్ అ వన్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ దట్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ ఐ బికేమ్ అ పార్ట్ అండ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ కుడ్ అంటే ఎవడే సేమ్ టీమ్తో చేసా, సేమ్ డైరెక్టర్స్, సేమ్ ప్రొడ్యూసర్స్, దే గాట్ మీన్ ఎవడే, అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఎవడే తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ని ఐ కుడ్ యూజ్ అండ్ వర్క్ మై వే అప్ ఇన్ ద ఇండస్ట్రీ టు అ పొజిషన్ వేర్ ఐ కుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ బై బీయింగ్
a part of it and getting the younger generation to come and watch it. And I know that younger generation la ever nan chuddaniki vachina vallu kuda I know that they are not disappointed because the movie is so beautiful and so brilliant. I'm sure they all had a superb experience watching it. Nen ekkadellna deen gurinche maatladutunnaru. So this team, Nagi or something else, your team, what you have done is something else, and I think we all should just live in this moment, and it's going to last for a while. So I'm really happy, and thank you all for supporting the film because you liked it. Thank you. Namaskaram. First of all, thank you so much, press and media, for supporting us from the beginning, making our movie a big success. Andriki pedda pedda thanks. And I have to thank my team, starting from my director Nagi. I think without him, I don't know if this project would have happened. So Nagi kick-started the project, and then on to Swapna and Priyanka, producers. I think if there was not any of these people who are here who worked in the movie, I think something would have gone missing today. But I think this is the best team which we got for Mahanati. So thank you, Swapna and Priyanka. Thanks to Sai Madhav garu, Shivam, everybody in the art department, AD, team, assistant, cameraman, and Danny, DOP, costume department, every single department. Pardon me if I'm missing out any names. Costume Indrakshi, Gaurang, Archana Rao, all the ADs, all the beautiful girls who worked in the movie, everybody, thanks to one and all. Big thanks to my mom and dad and my sister, they've been a great support. Big thanks to my friends. I think they've been like a big support from the beginning. My friend Jagdish, he's been, I don't know if I would have been able to complete the movie without him. Thanks Jagdish, thanks to everyone. I'm so happy that today we've given such a beautiful picture. It's not just me, it's not just Nagi, or it's not just Swapna, Priyanka. It's all our hard work put together. Everybody has done their part very well. So, thanks to everyone who wished us after the movie released, tweets, Instagram posts, who called us, who messaged us. To every single person who wished us, thank you so much. I hope that we'll keep giving you such, we all will keep giving you such amazing movies again further, and we'll keep making you happy. Thank you so much. Hi guys, I'm Navin Chandram. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.